అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. క్లరికల్ హోదాలో ఉండే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని అధికారికంగా రిలీజ్ చేశారు. 204 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. చాలా మంచి అవకాశం ఇది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకునే అభ్యర్థులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేటు మీ దగ్గర ఉంటే చాలు, ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి మినిమం పర్సంటేజ్ ఏమీ మీకు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో క్లరికల్ హోదాలో ఉద్యోగాల భర్తీ కోసం ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా సరే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 20 పోస్టులు 30 పోస్టులు మహా అయితే 50 వరకు కూడా పోస్టులు అనేవి ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో మాత్రం 204 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు చూస్తున్నట్టయితే ఈ నోటిఫికేషన్ మీకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కూడా మీకు ఎటువంటి ఫీల్డ్ డ్యూటీస్ ఏమీ ఉండవు. హ్యాపీగా మీరు ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సిస్టంలో డేటాని ఎంటర్ చేయడము, సర్క్యులర్స్ని ప్రిపేర్ చేయడము, ఫైల్స్ని ప్రిపేర్ చేయడం కంప్లీట్గా మీకు ఆఫీస్ వర్క్ అనేది ఉంటుంది. క్లరికల్ డ్యూటీస్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మినిమం 25,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. పోస్టింగ్ వచ్చినటువంటి సిటీ ఆధారంగా కొన్ని సిటీస్లో 30,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఎస్సీ క్యాస్ట్కి 30 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 15, ఓబీసీకి 54, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 85 పోస్టులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 20 పోస్టులు. మొత్తం 204 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కోసం మరొక 10 పోస్టుల్ని అదనంగా కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ పరిధిలో ఉండే సిబిఎస్ఈ నుంచి ఈ నోటిఫికేషన్ని అధికారికంగా రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇటువంటి మంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే, ఇటువంటి జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తున్నట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎవరికో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే సామర్థ్యం అనేది కలిగి ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 800 రూపాయల ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే ఫీ పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పించారు. అప్లికేషన్ ఫీజు అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ వీళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే హైయర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అనేది వాటికి అడిగారు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి కేవలం జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ గురించి మాత్రమే ఈ నోటిఫికేషన్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పోస్టింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం మనకి 7 రాష్ట్రాలు అనేది ఇవ్వడం జరిగింది. 7 రాష్ట్రాల్లో మనం 3 రాష్ట్రాలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అవైలబిలిటీని బట్టి ఎక్కడ ఒక దగ్గర పోస్టింగ్ అనేది ఇస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ విధానంలో మనకి జరుగుతుంది. ఈ సిబిటి
మొత్తం మనకి 200 మార్కులకి ఉంటుంది. 100 ప్రశ్నలు సిబిటి ఎగ్జామినేషన్లో వస్తాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి, 60 మార్కులు. రీజనింగ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి, 20 మార్కులు. హిందీ నుంచి కూడా ఒక 5 మార్కులకి ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి, 20 మార్కులు. అలాగే అవేర్నెస్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి, 20 మార్కులు. మొత్తం 100 క్వశ్చన్స్ వస్తాయి. 2 అవర్స్ టైం లిమిట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది చేస్తారు. టైపింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 16 డిసెంబర్ 16 లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్డ్గా చదవండి, ఆ తర్వాత అప్లై చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇవి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.